దేశంలో మహిళలపై జరుగుతున్న హత్యాచారాలకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో కాగడాలతో నిరసన తెలియజేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో మహిళలపై హత్యాచారాలు జరుగుతున్నా వాటిని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన మరొక ముందే ముంబైలో ఇలాంటి మరో సంఘటన జరగడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఎక్కడ చర్యలు తీసుకోవట్లేదు. మాకు అండర్స్టాండింగ్ తీయడం జరిగింది. దేశంలో రోజు రోజు పెరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా అత్యాచారాలు అరికట్టాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. సిపిఐ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నేడు మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలైంది. 7 సంవత్సరాల్లో అత్యాచారాలు తప్ప వేరే కనబడతలేదు, అభివృద్ధి లేదు. రాష్ట్రంలో కేసీఆర్ కూడా ప్రభుత్వ పాలనలో అటు ఆంధ్రలో కానీ ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్న స్థానంలో కానీ రోజు రోజు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. యూపీలో ఒక మహిళపై అత్యాచారం జరిగింది. ఢిల్లీలో నిర్భయ కేసు తర్వాత మళ్ళా రబియా సుల్తానా ఆమె అయితే పాశవికంగా దాడి చేసిన ఒక పోలీసు ఉన్నత అధికారిపై ఇలా పాశవికంగా అత్యాచారం చేయడానికి మొన్న 6 సంవత్సరాల పిల్లని మన తెలుగు రాష్ట్రాల్లో 6 సంవత్సరాల పిల్లలు సైతం అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పాశవిక అత్యాచారాలని చర్యలు తీసుకొని ఎవరైతే నిందితులలో వాళ్ళను శిక్షించాలని చెప్పేసి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా ప్రభుత్వాలు రాజకీయ అండలతోటి రాజకీయ పెద్ద వ్యాపారస్తులు రాజకీయ నాయకులు పెద్ద గుండాలతోటి ఇలా జరుగుతున్న అత్యాచారాలు కూడా అనేకం ఉన్నాయి. వాటిపై చర్య తీసుకోవడంలో ప్రభుత్వాలు వెనుకడు చేస్తూ ఉన్నాయి. అందుకే ప్రజలందరూ కళ్ళు తెరవాలి. మహిళలు, యువకులు, విద్యార్థులు దేశవ్యాప్తంగా కళ్ళు తెరిచి ఇలా ప్రభుత్వాలపై నిర్లక్ష్యం చేస్తున్న దాన్ని ఇలా ఉద్యమాల ద్వారా కళ్ళు తెరిపించి ఇక భవిష్యత్తులో అత్యాచారాలు జరగకుండా చూడాలని చెప్పేసి సిపిఐ